हाई फ्रेंड्स नैन चिकेन तिरुगुल फ्राई चेस्तुन्नानु अभी एला चेयालो चूपिस्तानु चूडंडि दानिकि कावाल्सिन ऐटम्स बोनलेस चिकेन इदि केजी चिकेन तीसुकुन्नाम फ्रंट बॉडी दानिलो 700 ग्रामुलु वच्चिंदि बोनलेस इलागा कोसुकोवालि मनं पोडवुगा इला कोसुकोनि ओक गिन्नेलो वेसुकोवालि గిన్నెలు వేసుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ కార్న్ పౌడర్ నైదా అల్లనల్లి పేస్ట్ నిమ్మరసం క్యాప్సికమ్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వైట్ పెప్పర్ రెడ్ కలర్ కోడిగుడ్డు ఒక్క ఎగ్ వేసుకోవాలి కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇందులో కరివేపాకు మళ్ళీ మనం డ్రై చేసేటప్పుడు కరివేపాకు ఉల్లిపాయ కొత్తిమీర మిర్చి అల్లం వెల్లుల్లి తర్వాత మనం ఇందాక ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా బోనలెస్ ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒక స్పూన్ ఉన్నా వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి కారం సరిపడేసుకోవాలి ఒక ఒక స్పూను పెప్పర్ కార్న్ పౌడర్ ఐదు స్పూన్లు మైదా మూడు స్పూన్లు చిల్లీ సాస్ రెండు స్పూన్లు కోడిగుడ్డు ఒకటి మనము కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక గంట సేపు నానాలి గంట సేపు నానితే సక్కు ఉప్పు కారం ఇలా బాగా కలిపేసి బాగా కలిపేసి వదిలేయాలి మనం ఒక చిన్న పీస్ వేసి చూసుకోవాలి వేసిన తర్వాత పైకి లాగాలి ఇప్పుడు ఆయిల్ వీడెక్కింది ఒక్కొక్క పీసే వేసుకోవాలి ఇలాగా ఇలా ఒక్కొక్క తీసి వేసుకోవాలి లేకపోతే అంటు బాగుంది ఇలాగ బాగుంది ఇలా ఎడ తీసి వేసుకుంటే ఏ పీస్ ఆ పీసు తప్ప అన్నమాట ఎందుకంటే మనకి అంటుకోకుండా ఉంది దారంలా వేయాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అంటుకు పాతుంది సరిపడా వేసుకోవాలి అవి ఏపీ తీసుకొస్తారు
చూసారు కదా అలా ఉండాల పీస్ ఇలా కాలి ఉండాలి బాగుండాలి ఏ పేసి నీవు నువ్వు నీ నువ్వే తినేస్తావు అనమాట ఏపుకుంటూ నీ నువ్వే తినేస్తావు అనమాట వచ్చింది కదా చిన్న సరిగా ఇలాకి వచ్చింది ఏ అక్కడ పెట్టు అసలు ఆ కంప్లీట్ అవ్వక ముందే సగం చికెన్ అవి కొడతారేమో కంప్లీట్ గా అవ్వక ముందే సగం చికెన్ అవి కొడతారేమో అవునా లేనా నాకు వద్దు నేను సాధ చెంతు తినకూడదు కదా అసలే అమ్మ తెందు ఓన్లీ వ్యాక్సిన్ వేయించుకొచ్చి అట్లా తినాలి తినకూడదు కదా వ్యాక్సిన్ వేయించుకుంటే నాన్ వెజ్ తినకూడదా మొత్తానికి నన్ను ఇలా ఎండ కట్టేసి మీ అబ్బ కొడుకులు తింటారన్నమాట రెండు రోజుల తర్వాత పుంచుతావా నాకు ఎందుకు తినకూడదా వ్యాక్సిన్ వేయించుకుంటే నాన్ వెజ్ వాళ్ళే బోర్డులో రాసి చెప్పారు కదా బోర్డులో రాసి చెప్పారా అయితే మరి అలా నేను వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మీరు నాన్ వెజ్ ఎందుకు తెచ్చుకోండి అంటున్నారు డాడీ వేయించుకున్నప్పుడు తెచ్చుకుందా ఇదే అంటే నువ్వుగా వేయించుకున్నా మరి ఇంట్లో ముగ్గురు ఉంటే ఇద్దరు వ్యక్తులు తింటుంటే మీరు పెట్టింది నిందనాలా అంటే ఈ రన్నీ ఎంత కడుతున్నారనమాట నన్ను పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి మసాలా కట్టుకోవాలి అదేం సాంగ్ అక్కడ ఉన్నాయి మళ్ళీ అవి రేపుటి అవి రేపుటి కోసం పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా పెరిగేసుకోవాలి కొంచెం కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా అంటే ఎంత రెండు స్పూన్లు గట్టిగా చెప్పు టమాటా సాస్ రెండు స్పూన్లు కొంచెం కారం పెద్ద కారం కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత కొంచెం వైట్ పెప్పర్ కొంచెం కొంచెం మీన్స్ అర స్పూన్ వైట్ పెప్పర్ ఓకే క్యాప్సికమ్ ఏంటి అలా కట్ చేసారు ఒక పండి రెండా ఒకటా క్యాప్సికమ్ రంగు కొంచెం మనక రంగు లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు సరిపోతుంది నిమ్మకాయ రసం ఉంది కదా రంగు బదులు ఇంకోటి ఏం వాడుకోవచ్చు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కడ మనం దీన్ని కొంచెం స్పూన్తో కలిపెట్టుకోవాలి ఇలాగా ఇలా కలిపెట్టుకొని గట్టి మాట్లాడండి ఇలాగా కలిపెట్టుకోవాలి ఓకే ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మంట పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మంట పెట్టుకోవాలి మంట పెట్టుకొని ఫస్ట్ మనం ఆయిల్ కొంచెం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ మనము ఎల్లుల్లిపాయ వేసుకోవాలి ఎల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా తర్వాత అల్లం ముక్కలు ఇవి కొంచెం రాగాలి కొరగాలి కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు
పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత మనం క్యాప్సికం ఉన్నాయి కదా క్యాప్సికం మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఇది అందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలా చేసావుగా కలర్ఫుల్గా ఉంది ग्रीन रेड वाइट अम्मो इवना कदा मन इंदा वेज पे कदा इवे इंदी अंदको इन कल कल वीटे कल चिकन ट्रिपल फ्राई चिकन ट्रिपल फ्राई तुलसी कदा पर आयन आयन वेसको इलाके पच्ची तुमकने नीकेरा कदा चक्कर चिकेन ट्रिपल फ्राई रेडी चिकेन ट्रिपल फ्राई तैयार चूस ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దాని పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి।